అడవుల్లో గుట్టాల్లో ఉండాల్సినటువంటి ఎలుగుబంట్లు జనావాసాలకు వస్తున్నాయి. మొత్తంగా ఉమ్మడి కర్మారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు వరుసగా 5 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటు కర్మారెడ్డి జిల్లా కేంద్రంతో పాటుగా కర్మార్ శివార్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఎలుగుబంట్లు వరుసగా రావడంతో కూడా ప్రజలు బెంబెలెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మన మానకొండ జిల్లా కేంద్రంలో ఇక్కడ ఒక ఎలుగుబంటి ఉదయం నుంచి కూడా హల్చల్ చేస్తుంది. ఇక్కడ గ్రామంలోకి వచ్చినటువంటి ఎలుగుబంటి అక్కడ గ్రామం నుంచి కుక్కలు తరమడంతో కూడా రోడ్డు పైన వరంగల్ కర్మార్ రహదారి పైన ఉన్నటువంటి ఒక చెట్టుపై అక్కడ చెట్టుకి కూర్చున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో మొత్తంగా అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ అటవీ శాఖ అధికారులు అదేవిధంగా వన్యప్రాణ రక్ష వాహనం సంబంధించిన అటవీ వరంగల్ అధికారులు కూడా రావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చి వీరు వాహనం వచ్చిన తర్వాత దీన్ని ఎలుగుబంటిని ఇక్కడ దించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తారు. సో మొత్తంగా మనం ఒకసారి కనుక పరిశీలిస్తే కరీంనగర్ జిల్లా కేంద్రంలో గతంలో ఇంతకుముందు 3 ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఏదైతే ఇటు కరీంనగర్లో ఉన్నటువంటి రేకుర్తి ప్రాంతంలో అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో 2 చోట్ల కూడా ఎలుగుబంటి గతంలో హల్చి చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈరోజు తాజాగా మానకొండ్రు జిల్లా కేంద్రంలో కూడా ఇక్కడ ఒక ఎలుగుబంటి రావడంతో కూడా జనం కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి కనుక అసలు ఈ ఎలుగుబంట్లు ఎందుకు జనావాసాలకు వస్తున్నాయి అనక మనం పరిశీలిస్తే కనుక ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా ఏదైతే గుట్టల్లో క్వారీలు నిర్వహించడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందనటువంటి ఒక వాదన వినిపిస్తుంది. మనం తాజాగా ఇక్కడ చూడొచ్చు మానకొండూరు శివార్లో ఉన్నటువంటి ఒక గుట్టలు కూడా ఇక్కడ క్వారీ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత గ్రానైట్ కూడా పెద్ద ఎత్తున వ్యాపారం కొనసాగుతుంది కరీంనగర్ జిల్లాలోనే. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గ్రానైట్ వ్యాపారం ఇక్కడే, ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రాయికి ఏదైతే ఇతర దేశాల్లో కూడా డిమాండ్ ఉండటంతో కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గుట్టల్ని కూడా తొలిసి ఇక్కడ గ్రానైట్ రాయిగా మలిచి కూడా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక మనం కరీంనగర్ శివార్లో ఉన్నటువంటి దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. సో ఈ గ్రామ శివార్లో ఉన్నటువంటి ఎలుగుబంట్లు గుట్టలు ఉన్నటువంటి ఎలుగుబంట్లన్నీ కూడా గ్రామాల్లోకి రావటం వల్లే ప్రతిసారి కూడా ఈ వరుస సంఘటనలు చోటు చేసుకుంటాయినటువంటి ఒక వాదన ప్రజల నుంచి వినిపిస్తుంది. మనం ఒకసారి కనుక ఈ మానకొండూరు గ్రామాన్ని పరిశీలిస్తే కనుక ఇక్కడ మానకొండూరుకు ఒకవైపు అయితే పొరండ్ల మన్నంపల్లి మల్లాపూర్ ప్రాంతాల్లో కనుక ఇక్కడ పెద్ద ఎత్తున గుట్టలు ఉంటాయి. ఆ గ్రామ శివార్లో కూడా పెద్ద ఎత్తున గుట్టలు ఉంటాయి. గతంలో కూడా ఆ గుట్టల్లో కూడా ఎలుగుబంట్లు సంచరించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఎలుగుబంట్లు అక్కడ వ్యవసాయ పనులకు వెళ్ళినటువంటి రైతులు కావచ్చు, వ్యవసాయ కుళ్ళపైన మల్లాపూర్ మన్నపల్లి గ్రామాల్లో కూడా దాడి చేసిన సంఘటనలు కనిపించాయి. అయితే అప్పుడు ఏదైతే గ్రామాల నుంచి గుట్టల వైపుకు వెళ్ళినటువంటి రైతులను మాత్రమే దాడి చేసే పరిస్థితి నెలకొంది. కానీ ఇప్పుడు తాజాగా మాత్రం ఏదైతే ఇక్కడ మొత్తం ఆ గుట్టలను ధ్వంసం చేయడం వల్ల అక్కడ ఎలుగుబంట్లు కూడా పూర్తిగా బయటకు వచ్చి జనవాసాలకు మధ్య వస్తున్నటువంటి పరిస్థితి ఈ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సో దీనిపైన ఇప్పటికే గతంలో కూడా ఏదైతే కరీంనగర్లో ఈ సంఘటన చూసుకున్నప్పుడు అటవీ శాఖ అధికారులు కూడా అదే స్పష్టం చేశారు. ఎందుకంటే ప్రకృతిని ధ్వంసం చేయడం వల్ల ఈ పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి కూడా ఇక్కడ అటవీ శాఖ అధికారులు కూడా అభిప్రాయపడ్డ పరిస్థితి ఉంది. సో మొత్తంగా ఒకటి క్లియర్గా చెప్పొచ్చు, కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి గ్రానైట్ సంబంధించినటువంటి వ్యాపారం అదేవిధంగా గుట్టలను క్వారీల కోసం మొత్తం ఆ గుట్టలను కూడా తొలచడం వల్లనే ఈ పరిస్థితి నెలకొందని మాత్రం మనకు అర్థమవుతుంది. సో మొత్తంగా ఈ గ్రానైట్ వ్యాపారం అదేవిధంగా ఈ ఏదైతే క్వారీల నిర్వహణ వల్లనే మాత్రం ఈ పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. సో మొత్తంగా ఈ ప్రకృతిని ధ్వంసం చేయటం వల్లనే అడవుల్లో అదేవిధంగా గుట్టల్లో ఉండాల్సినటువంటి ఎలుగుబంట్లన్నీ కూడా జనావాసాలకు వస్తున్నాయి. ఆ తర్వాత ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కెమెరామెన్ కిషోర్తో రామకృష్ణ, ఐడి న్యూస్. రెస్క్యూ ఆపరేషన్ ఇంకా జరుగుతుంది అండి. దాన్ని ఎటు అంటే దానికి ఇబ్బంది కలగకుండా చెట్టు కింద నెట్స్ పెట్టారు. అలాగే దానికి ఇంజక్షన్ వేయడానికి అన్ని రెడీ చేసుకునే లోపల నెట్ పెడుతుంటే అలికిడికి అది డిస్టర్బ్ అయ్యి కిందకి దిగి వెళ్ళిపోయిందండి. కంటిన్యూ అది చూస్తున్నారండి. ఇంకా బుషెస్ లోకి వెళ్ళిపోయింది, చెరువు వైపు వెళ్ళిపోయింది. ఇంకా ఆపరేషన్ ఇంకా జరుగుతుంది. రోడ్ పైన ట్రాఫిక్ అంతా ఆపేసామండి, కామ్ గా చేసాము. మొత్తము ట్రాఫిక్ డైవర్ట్ చేసాము, ప్లస్ ప్రజలందరినీ కూడా దూరం పంపించాము. రెస్క్యూ టీమ్ వచ్చి అన్ని రెడీ చేసుకున్నారు. దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చేలోపు రెస్క్యూ టీమ్ దగ్గరగా రావడం చూసి అది చెట్టు నుంచి కిందకు దిగి ఈ రెసిడెన్షియల్ ఇండ్ల పక్క నుంచి ఎదురుగా చెరువు వైపు వెళ్ళిపోయింది. అటువైపు ఇంకా ఆపరేషన్ కొనసాగుతుందండి. అవునండి, 7 గంటల నుంచి మేము ఇక్కడ ఉన్నాం. 4-5 అవర్స్ అవుతుంది.